నైస్ గారు చూస్తున్నాం, ఈరోజు విశాఖ మరొక్కసారి ఉలిక్కి పడింది. ప్రశాంతంగా ఉండే సాగర తీరంలో పరవాడ ఫార్మా కంపెనీలో మరొక కర్మాగారంలో జరిగిన ప్రమాదం ఇద్దరు మృతికి కారణమైంది. పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఎల్జీ పాలిమార్ ఇష్యూ అన్నది ఒక కలకలాన్ని సృష్టిస్తుంది. అది మరొక ముందే ఆ కన్నీరు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకక ముందే మరొక ప్రమాదం. విశాఖలో తరచూ జరుగుతున్న ఈ ప్రమాదాలను ఏ రకంగా చూడాల్సి ఉంది? ఎందుకు అధికారుల్లో, రాజకీయ నేతల్లో ఇంత నిర్లక్ష్య వైఖరి? ఈరోజు అటు ప్రజల ప్రాణాలకు కానీ, కార్మికుల ప్రాణాలకు కానీ భరోసా లేని దుస్థితి నెలకొనుంది. ఏ రకంగా చూడాల్సి ఉందండి? అంటే ఎల్జీ పాలిమర్స్ లో కెమికల్ డిజాస్టర్ జరిగాక సహజంగానే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్, అవి వాడేటువంటి కెమికల్స్, ఆ కెమికల్స్ను ఆపరేషన్స్లో ఉండేటువంటి సాధక బాధకాల్ని కాంప్రిహెన్సివ్గా స్టడీ చేయాల్సిన బాధ్యత ఉండేది. కానీ ఇప్పుడు అది జరిగిందా మరి జరగలేదా అనేది ఒకటి చూడాలి. సహజంగా ఈ కెమికల్స్తో డీల్ చేసేటువంటి ఇండస్ట్రీస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తుల నిర్వహణలో ముఖ్యమైనది ఏంటంటే, మొదటిది హాజర్డ్ ఆపరబిలిటీ సర్వే అంటారు. అంటే ఒక విపత్తుకు అవకాశం ఉన్న అనేక రకాల సినారియోలను స్టడీ చేయాలి. సో అనేక రకాల సినారియోలను స్టడీ చేశాక అలాంటి సిచ్యువేషన్స్లో ఏ చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఐడెంటిఫై చేసి ఆ చర్యలను తీసుకోవాలి. సో ఇక రెండవది ఏంటంటే క్వాంటిటేటివ్ రిస్క్ ఎనాలిసిస్, క్యూఆర్ఏ అంటారు. సో ఎంత అక్కడ ఉన్నటువంటి కెమికల్స్ ఏంటి, వాటి ఇన్వెంటరీ ఎంత, అవి ఎంత ప్రమాదాన్ని తెచ్చేటువంటి అవకాశం ఉంది అనేది స్టడీ చేయాలి. అంటే ఎన్ని రకాల ప్రమాదాలకు అవకాశం ఉంది, ఆ ప్రమాద తీవ్రత అవకాశం ఉంది, ఆ ప్రమాదాలకు కారణాలు ఏంటని అధ్యయనం చేసి దానికి నివారణ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఎల్జీ పాలిమర్స్తో జరిగిన సంఘటన ఏంటి, ఒక ట్యాంకులో కెమికల్ స్టోర్ చేసుకున్నారు, ఆ టెంపరేచర్ కంట్రోల్ కాలేదు, దాంతో అది గ్యాస్గా లీక్ అయింది. సో అంటే దాంతో పాటు ఆ ట్యాంక్ లాక్డౌన్ వల్ల 2 నెలల పాటు ఉపయోగంలో లేదు. 2 నెలల పాటు ఉపయోగంలో లేనప్పుడు ఒక అత్యంత విషతుల్యమైనటువంటి రసాయనకాన్ని, ఒక హాజర్డస్ కెమికల్ను ఏ రకంగా స్టోర్ చేసుకోవాలి, స్టోరేజ్ ప్రోటోకాల్స్ ఏంటి, మళ్ళీ ఇండస్ట్రీ ప్రారంభించినప్పుడు చేయాల్సిన పనులు ఏంటి, ఇవన్నీ ఒకవేళ ముందుగానే అంచనా వేసి తగు చర్యలు కనుక తీసుకుని ఉండి ఉంటే డెఫినెట్గా ఇవాళ ఎల్జీ పాలిమర్స్ను మనం నివారించాం. అంటే వాస్తవంగా ఇది మీకు ఎల్జీ పాలిమర్స్కు ఇవాళ జరిగిన దానికి ఒక తేడా ఉంది. ఎల్జీ పాలిమర్స్తోమో సమస్య సైట్ ప్లాంట్లో మొదలై అది మిగతా ప్రాంతాలకు, సమీప గ్రామాలకు కూడా పాకింది. ఇప్పటిది ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తుంటే అది ప్లాంట్కే పరిమితమైనట్లుగా కనబడుతుంది యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ఒక వన్ ఆఫ్ ది ఆపరేషనల్ యూనిట్స్లో ఈ సంఘటన జరిగింది, ఇతర ఆపరేషనల్ యూనిట్స్ కూడా ఆ ప్రాబ్లము రాలేదు అని అంటున్నారు. విలాటు సి, ఇప్పుడు ఎప్పుడైతే ఈ హాజర్డస్ ఆపరేబిలిటీ సర్వే, క్వాంటిటేటివ్ రిస్క్ అనాలిసిస్ లాంటివి సమర్థవంతంగా చేస్తే ఏమవుతుందంటే, ఒక పాసిబుల్ సినారియో ఏంటి, పైప్ లైన్లకు వెళ్ళి గ్యాస్ లీక్ కావచ్చు, అప్పుడు ఏం చేయాలి అనేది క్వశ్చన్ వస్తుంది. ఏం చేయాలన్నప్పుడు క్రిటికల్ పైప్ లైన్స్ ఏర్పాటు చేసి పెట్టుకుంటారు ఎమర్జెన్సీగా. అంటే ఒకసారి కనుక గ్యాస్ లీక్ అయితే దాన్ని ఇమీడియట్గా అక్కడి నుంచి ఇంకో పైప్ లైన్కి షిఫ్ట్ చేస్తారు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ హజార్డస్ ఆపరేబిలిటీ సర్వే, క్వాంటిటేటివ్ రిస్క్ అనాలిసిస్ లాంటివి సమర్థవంతంగా చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైంది. సో ఆ రకమైనటువంటి చర్యలు మరి తీసుకున్నారా లేదా చేయాలి. తర్వాత ఇండస్ట్రీ వరకుమో ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ రూపొందించుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడితే పరిశ్రమలో ఏం చేయాలని. జిల్లా పాలనా యంత్రాంగమేమో ఆ జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాల పరిశ్రమలు ఏంటి, ఆ పరిశ్రమల్లో ఉండే పాసిబుల్ హాజర్డ్ సినారి, విపత్తుకున్న అవకాశాలు ఏంటి, ఆ రిస్క్ అవకాశాలు ఏంటి, వాటిని వాటిని అంచనా వేసి మొత్తం విస్తృతమైనటువంటి ఒక ప్రమాద ప్రణాళిక, అత్యవసర ప్రణాళికను, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా రూపొందించుకోవాలి. ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ తర్వాత కూడా మరి అలాంటి ప్రయత్నం చేయలేదా సో అనేటువంటి క్వశ్చన్ డెఫినెట్గా ఉత్పన్నం అవుతుంది. అయితే ఇప్పటికిప్పుడు మనకు వచ్చిన సమాచారం చాలా పరిమితం కనుక మనం పాసిబుల్ సినారియోలు విశ్లేషించగలం, కానీ
ఖచ్చితంగా ఇది కారణమని చెప్పలేము. ఏదైనా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఇప్పటికైనా మేల్కొలు ఇలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాత మనం ఏం చేయలేము. జరగకముందు నివారించడమే తెలివైన వాడు చేయాల్సిన పని. నాగేశ్వర గారు, మనం చూస్తున్నాం ఈరోజు ఒక పరవాడ ఫార్మా కంపెనీలో జరిగిన విషయం అనే కాకుండా విశాఖలో స్టీల్ ప్లాంట్ మొదలుకొండి చాలా దగ్గర ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. అయినప్పటికీ కూడా అధికారులు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ముందుగా మీరు చెప్పినట్లుగా తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి ఒక ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకుండే పరిస్థితే మనకు కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో ఇలాంటి వాటికి ప్రక్షాళన చేయాలి, కార్మికులు రక్షణకి భద్రత పూర్తి స్థాయిలో ప్రమాణాలు పాటించాల్సింది అని చెబుతున్నారు తప్పి అది చేతల్లో చేసే పని కాదు. ఎవరి తప్పు ఇందులో మనం చూడాలి అంటే డెఫినెట్గా ఇది ఆ ప్లాంట్ మేనేజ్మెంట్ తప్పు ఉంటుంది. ఒకవేళ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకోకపోతే వాళ్ళకి తప్పు ఉంటుంది. ఇప్పటికిప్పుడు మనం వి కెనాట్ ఫిక్స్ ద రెస్పాన్సిబిలిటీ. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనకు భోపాల్ గ్యాస్ లీక్ జరిగింది, ఆ దాని తర్వాత ఇప్పుడు ఈ ఎల్జీ పాలిమర్స్. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ అంటారు. అంటే ప్రివెన్షన్, విపత్తు నిర్వహణలో ముఖ్యమైనది ఏంటంటే ప్రివెన్షన్, అంటే మొత్తానికి నివారించగలగాలి, లేదు మిటిగేషన్ కనీసం నష్టాన్నైనా తగ్గించగలగాలి. థర్డ్ స్టేజ్లో ప్రిపేరెడ్నెస్, అంటే థర్డ్ స్టేజ్లో మీకు ప్రివెన్షన్ చేయలేకపోతే మిటిగేషన్ చేయలేకపోతే కనీసం సంసిద్ధంగానే ఉండాలి ఇలాంటివి. తర్వాత ఒక విపత్తు జరిగిన తర్వాత రెస్పాన్స్ ఎంత వేగంగా స్పందిస్తావన్న దానిపైన మన నష్టాన్ని తగ్గించవచ్చు. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ విషయంలో విమర్శ కూడా అది, కనీసం సైరన్ కూడా మోగలేదు, గ్యాస్ లీక్ అయ్యి ఇళ్లలోకి వచ్చేంత వరకు కూడా ఎవరు అలర్ట్ కూడా చేయలేదు అని. సో దాన్ని రెస్పాన్స్ అంటారు. తర్వాత నీకు రెస్క్యూ అండ్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్, థర్డ్ స్టేజ్ సిక్స్త్ స్టేజ్కి వచ్చే వరకు రీకన్స్ట్రక్షన్, అంటే దీన్ని రీలొకేట్ చేయడమా, ఈ కెమికల్ ప్లాంట్స్ను జనావాసాలకు దూరంగా పెట్టడమా. సో ఏ విపత్తు అన్నది వరదలకు కానీ రసాయనిక ప్రమాదాలకు కానీ విపత్తుకు ముందు ప్రివెన్షన్, మిటిగేషను, ప్రిపేర్నెస్ ఉంటుంది. విపత్తు తర్వాత రెస్పాన్స్, రిలీఫ్ అండ్ రెస్క్యూ, రీహాబిలిటేషన్, రీకన్స్ట్రక్షన్. సో ఈ అన్ని దశల్లో కూడా అప్రమత్తత ఉండాలి. అన్ఫార్చునేట్లీ దీనికి రూల్స్ లేవు, కాదు ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. కానీ ఇవి కాస్ట్లీ వ్యవహారం. అయితే ఆ ప్రివెన్షన్, ఇప్పుడు ఉదాహరణకు ఒక పైప్ లైన్ వ్యవస్థ ఉంది, అది అకస్మాత్తుగా దాంట్లో లీకేజ్ గుర్తించారు, వెంటనే నువ్వు అది క్రిటికల్ పైప్ లైన్స్ వ్యవస్థ ఉండి దానికి షిఫ్ట్ చేయడం, ఇదంతా కాస్ట్లీ వ్యవహారం. అంటే ఈ కాస్ట్లీ విపత్తు నిర్వహణకు ఖర్చుతో కూడుకుంది కనుక ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవడంలో పరిశ్రమలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ప్రాఫిట్ గ్రీడ్, లాభాపేక్షతో ఖర్చులు తగ్గించుకునే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోరు. ఇవాళ కాలుష్య కారకాలు అలాగే వెళ్ళి జల్లుతూ ఉంటారు. సో ఆ ప్రాపర్ మెకానిజమ్స్ను ఎస్టాబ్లిష్ చేయకపోవడం ప్లాంట్ల తప్పు. ఇప్పుడు ఈవెన్ ఎల్జీ పాలిమర్స్ నుంచి మొదలుకొని భోపాల్లో యూనియన్ కార్బైడ్ వరకు కూడా వచ్చిన విమర్శ ఏంటి, వీరు తమ తమ మాతృదేశాల్లో తీసుకున్నంత జాగ్రత్తలు భారతదేశం లాంటి డెవలపింగ్ కంట్రీస్లో తీసుకోరు. అది మీకు అమెరికన్ కంపెనీ యూనియన్ కార్బైడ్ అయినా, సౌత్ కొరియన్ కంపెనీ ఎల్జీ పాలిమర్స్ అయినా, తమ తమ దేశాలలో ఉండేటువంటి స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ను ఇక్కడ అమలు చేయరు. వాస్తవంగా ఈ బహుళజాతి కంపెనీలు ఏం చేస్తాయంటే తమకు చౌకగా లేబర్ ఎక్కడ దొరుకుతారు, రెగ్యులేషన్స్ ఎక్కడ వీక్ ఉంటాయి, మనం ఏం చేస్తున్నా చెల్లే వ్యవస్థలు ఏంటి, ఇలాంటివి చూసుకొని వస్తారు. ఇవి మన ఇండియన్ కంపెనీస్ అయినా కూడా ఎలా ఈ ప్రికాషన్స్ను మనము అధికారుల కళ్ళు కప్పో, అధికారులకు డబ్బులు ఇచ్చో, ఈ ప్రికాషన్స్ను మనం ఎలా అధిగమించాలని చూస్తారు తప్ప ఈ ప్రికాషన్స్ మనం తీసుకోవడం ద్వారా ప్లాంట్ సేఫ్టీ ఉంటుంది, కార్మికుల సేఫ్టీ ఉంటుంది, ప్రజల సేఫ్టీ ఉంటుంది అనేది సరిగా పట్టించుకోకపోవడం వల్ల జరిగే ప్రమాదం. ఇది కాకుండా జిల్లా పాలనా యంత్రాంగము, రాష్ట్ర పాలనా యంత్రాంగం కూడా కీలకం. ఎల్జీ పాలిమర్స్లో చూసాం, దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకపోయినా జనావాసాల్లో నడుస్తుంది. ఎలా నడుస్తుంది అడిగేవాడు లేడు కదా. ఇలా పారిశ్రామికీకరణ పేరిట, పెట్టుబడులు ఆహ్వానించడం పేరిట మన అన్ని నియమ నిబంధనలకు నీళ్ళు వదులుతున్నాం. దాని పర్యవేక్షణం ఇది, పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి,
కానీ అదే సమయంలో ప్రజల భద్రతకు కార్మిక భద్రతకు హామీ ఉండాలి. అయితే ఇన్ని చేసినా కూడా ఎక్కడో కానీ యాక్సిడెంట్గా జరగచ్చు, ప్రమాదవశాత్తు జరగచ్చు. ఎందుకంటే మానవ చర్యలు అంటే మ్యాన్ మేడ్ యాక్టివిటీలో డెఫినెట్గా ఎక్కడో కానీ పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. కానీ నీ జాగ్రత్తలు నువ్వైనా తీసుకున్నావు అన్నది ముఖ్యం కదా.